పుట్టుకకు నీరే మూలాధారం జలమే జీవం అంటే అతిశయోక్తి కాదు మనిషి శరీరంలోను భూగోళంలోను మూడు వంతుల గరిష్ట భాగాన్ని ఆక్రమించింది కూడా నీరే భూప్రపంచంలోని మొత్తం నీటిలో 97% సముద్ర జలం అది తాగడానికి పనికిరాని ఉప్పు నీరు అన్నమాట వినియోగానికి పనికి వచ్చే ఆ 3% నీరు కూడా స్వచ్ఛమైనదిగా మిగలకపోవడం వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి ఆహారం లేకపోయినా కొంతకాలం మనగలవేమో కానీ నీరు తాగకపోతే మానవ శరీరంలో జీవరసాయన క్రియలు అస్తవ్యస్తమైపోతాయి ప్రపంచాన్ని వణికిస్తున్న ఎన్నో సమస్యల్లో జలకాలుష్యం చాలా ముఖ్యమైనది మానవ మనుగడకు ప్రకృతి పచ్చదనానికి పైరు పంటలకు పాడి పశువులకు అన్నింటికీ జీవనాధారమైన జలం కలుషితం కావటం వల్ల లెక్కలేనిన్ని సమస్యలు ఎదురవుతున్నాయి నీరు కలుషితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కలుషిత జలాన్ని తాగటం వల్ల మనం ఎన్నో రకాల అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉంది ఉదరకోశ వ్యాధులు కాలేయ వ్యాధులు మూత్ర సంబంధిత వ్యాధులు టైఫాయిడ్ కాలరా హెపటైటిస్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులకు కూడా కలుషిత జలాలే మూల కారణం అబ్బా ఈ రోజు కూడా మా మమ్మీ పప్పన్నం పెట్టింది డోర్ నాది పెరుగన్నం దాంతో పాటు కొంచెం పచ్చడి కూడా ఉంది పర్వాలేదు అను ఇంటికి నీదేం కుర్రా ఎగ్ బిర్యానీ ఓ నాకు కొంచెం పెట్టవా అలాగే తీసుకో మరి నాకురా తీసుకోరా అదేంటవి అవి మంచినీళ్ళ మురికి నీళ్ళ ఉప్పు నీళ్ళేం కాదు మంచినీళ్ళు అదేంట ఆ కలర్ లో ఉన్నాయి ఇది మంచినీళ్ళు కాదు ఇది ఖచ్చితంగా మురికి నీళ్ళు ఇది తాగితే ఎవరైనా మటాష్ మాట్లాడుకుంటున్నారు చూడు మేడం ఇవి మంచినీళ్ళ మురికి నీళ్ళ ఎంత మురికిగా ఉన్నాయో శ్రీను మీరు ఉండేది ఎక్కడ ఫీవర్ హాస్పిటల్ పక్కన బస్తీ మేడం నాలా పక్కనే మా గల్లీ అది సంగతి ఏంటి మేడం అవును నాలా పక్కనే పైప్ లైన్ ఉండొచ్చు పైప్ లైన్ పగిలి మురికి నీరు మంచినీటి పైప్ లైన్ నీటిలో కలిసి ఉండొచ్చు ఇలా ఆ ఏరియాలో మంచినీరు మురికి నీరుగా మారి ఉండవచ్చు ఇలాంటి నీటిని తాగితే ఆరోగ్యం పాడవుతుంది కాచి వడకొచ్చిన నీటిని తాగాలి కలుషితమైన నీటిని తాగితే చాలా ప్రమాదం తెలుసా ఇలా మురికి నీరు వస్తుంటే వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేయలేదా ఇప్పటికే చాలా సార్లు చేశాను ఏమన్నారు వచ్చి చూసి వెళ్ళారు ఈ మధ్యన కాస్త మురుకు తగ్గి ఇట్లా వస్తున్నాయి మేడం సరే ఈ బాటిల్ని ల్యాబ్కి పంపిద్దాం మన ల్యాబ్లోనే టెస్ట్ చేస్తే మేడం లాభం లేదు మన ల్యాబ్లో చేసే టెస్ట్కి అథెంటిసిటీ ఉండదు మనం పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కంప్లైంట్ చేద్దాం పొల్యూషన్ కంట్రోల్ బోర్డా అవును పర్యావరణ పరిరక్షణకు ఏర్పాటైన బోర్డు అది అక్కడ కంప్లైంట్ చేస్తే ప్రయోజనం ఉంటుందా మేడం మీరే చూస్తారు కదా పదండి ఏం పని మీద వచ్చారు మేడం వీళ్ళు నా స్టూడెంట్స్ సార్ ఈమె భవానీ రాము శ్రీను తినహరిత ఎనీ ప్రాబ్లం ఏం లేదు సార్ శ్రీను ఉండేది ఫీవర్ హాస్పిటల్ దగ్గర ఆ ఏరియాలో కలుషిత నీరు రావడం వల్ల ఆరోగ్యాలు పాడవుతున్నాయి సార్ అవును సార్ మాకు రోజు ఈ వాటర్ వస్తే సార్ మేము ఇయే డ్రింక్ చేస్తాం ఇప్పటికే ఆ ఏరియా మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి మేడం ఈ పొల్యూటెడ్ వాటర్ని కూడా ల్యాబ్కి పంపించి అన్ని టెస్టులు చేయించి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ ఏరియా మీద వీలైనంత త్వరగా తగిన చర్యలు తీసుకుంటాం మేడం థ్యాంక్ యూ సార్ పదండి నీరు నిల్వ ఉండిపోవటం చెత్తా చెదారం చేరటం ఆకులు అలములతో నిండిపోవటం వ్యర్థాలు వివిధ రసాయనాలు వచ్చి చేరటం వల్ల ఇంకా మలమూత్రాలు కలవడం వల్ల ఇలా ఎన్నో విధాలుగా నిత్యం నీరు కలుషితం అవుతోంది మురికి నీరు వచ్చి తాగునీటి పైపుల్లో కలవటం కూడా జరుగుతోంది పట్టణ ప్రాంతాల్లో నీటి అవసరం మరీ ఎక్కువగా ఉంటుంది కనుక నీటి ఎత్తడి కూడా ఎక్కువే మరి నీటి నిల్వ కోసం పెద్ద పెద్ద సంపులు కట్టడం మోటార్ల ద్వారా నీటిని తోడేసుకోవటం జరుగుతోంది
నిజానికి గ్రామాల్లో త్రాగునీటి సమస్య మరీ ఎక్కువగా ఉంది. సరైన పరిశుభ్రత పాటించక జాగ్రత్తలు చేపట్టకపోవడం వల్ల తాగునీరు పట్టుకునే కుంటలు పరిసరాలు మురికి కూపాలుగా మారుతున్నాయి. పరిశ్రమలేవీ ఉండవు కనుక గ్రామీణ ప్రాంతాల్లోని నీరు స్వచ్ఛంగా ఉంది అనుకుంటే పొరపాటే. స్నానాలు చేయటం, పశువుల్ని కడగటం, బట్టలు ఉతకటం మొదలైన అనేక కారణాలు చెరువుల్లో నీటిని కలుషితం చేస్తూ ఉంటే, పొలాల్లో చల్లే ఎరువులు, క్రిమిసంహారక మందులు మొదలైనవి కాలువల్లోని నీటిని కలుషితం చేస్తున్నాయి. ప్రధానంగా మానవ తప్పిదాల వల్లనే నీరు కలుషితమవుతోంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం నేల స్వభావం వల్ల కూడా నీరు తాగడానికి పనికిరాకుండా పోతోంది. తాగునీటికి అతి శ్రేష్టమైన ప్రవాహ జలం లభ్యం కాని ప్రాంతాల్లోని ప్రజలు భూగర్భ జలంపైనే ఆధారపడతారు. బావులు, బోరుబావుల్లో లభ్యమయ్యే నీటిని తాగడానికి ఉపయోగిస్తారు. భూమిలోని ఖనిజాలు, లవణాలు ఆ నీటి స్వభావంపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఫ్లోరిన్ వల్ల భూగర్భ జలం కలుషితమవుతుంది. నీటి కాలుష్యం వల్ల కలిగే దుష్పరిణామాల నుండి ప్రజల్ని కాపాడే ఉద్దేశంతో ప్రభుత్వం రక్షిత మంచినీటి పథకాలను నిరంతరంగా అమలు చేస్తోంది. అన్ని జనావాసాలకు వర్తించే విధంగా ఈ పథకాలను విస్తరింపజేస్తున్నారు. నీటిని శుభ్రపరిచేందుకు మన దేశంలో క్లోరినేషన్ ఒక ప్రధాన ప్రక్రియగా ఉంది. నీటిలో క్లోరిన్ కలవడం వల్ల బ్యాక్టీరియాను నివారించగలుగుతాం, కానీ రసాయన కలుషిత పదార్థాలను నివారించడానికి సరిపోదు. అలాగే కొన్ని రకాల వైరస్లపై కూడా క్లోరిన్ ప్రభావం ఉండదు. నీటిలో క్లోరిన్ మోతాదు ఎక్కువైనా కూడా విపరీతమైన దుష్పరిణామాలు ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిలువ నీరు మృత్యుకూపం లాంటిది. ఆ నీటిలో చెత్త, చెదారం, గుర్రపు డెక్క వంటివి ఉంటే ఇంక చెప్పనవసరం లేదు. ఎన్నో క్రిమికీటకాలతో పాటు ఈగలు, దోమలు విపరీతంగా పెరిగిపోతాయి. పరిశ్రమలు వదిలిపెడుతున్న విష రసాయనాలు భూగర్భ జలాలపై తీవ్రమైన దుష్పరిణామాలు చూపిస్తున్నాయి. భూమి పైపొర నుంచి ఆ విష రసాయనాలు క్రమంగా భూగర్భ జలాల్లో కలుస్తున్నాయి. రసాయనాలతో కలుషితమైన జలాలు తాగటానికి పనికిరాకుండా పోవటమే కాకుండా తాగినప్పుడు ప్రాణాంతకంగా మారిపోతున్నాయి. ఈ రసాయనాల వల్ల ఉన్న జలాలు కలుషితం కావడమే కాకుండా ఆ జల వనరులన్నీ మొత్తంగా పనికిరాకుండా పోతున్నాయి. భూగర్భ జల వనరుల్ని శుద్ధి చేయటం మనకి సాధ్యం కాదు. కనుక వాటిని తిరిగి వినియోగంలోకి తీసుకురావడం అసాధ్యం. అంటే ఎన్నో ఏళ్లు పడుతుంది. పారిశ్రామిక రసాయనాల వల్ల కలిగే దుష్పరిణామాలకు హైదరాబాద్ సమీపంలోని పటాన్చెరు దుస్థితి అద్దం పడుతోంది. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా పచ్చటి పైర్లతో కళకళలాడుతూ ఉండేది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన తర్వాత కాలుష్య సమస్య ప్రారంభమైంది. పరిశ్రమల వారు వ్యర్థాలను, రసాయనాలను విచక్షణారహితంగా బయటికి వదిలివేయటంతో జల వనరులన్నీ కలుషితమైపోయాయి. తాగునీరు, సాగునీరు కలుషితమై జనజీవనం అస్తవ్యస్తమైంది. పాడి పశువులు, ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో నీటి అవసరం మరీ ఎక్కువగా ఉంటుంది. కనుక నీటి ఎత్తడి కూడా ఎక్కువే. మరి నీటి సరఫరా తగినంతగా ఉంటుందన్న భరోసా లేకపోవడంతో పంపుల దగ్గర లోతైన గుంతలు తవ్వటం, నీటి నిల్వ కోసం పెద్ద పెద్ద సంపులు కట్టటం, మోటార్ల ద్వారా నీటిని తోడేసుకోవటం జరుగుతోంది. సరైన పరిశుభ్రత పాటించక జాగ్రత్తలు చేపట్టకపోవడం వల్ల తాగునీరు పట్టుకునే కుంటలు పరిసరాలు మురికి కూపాలుగా మారుతున్నాయి. లీటర్ నీటికి 1.5 మిల్లీగ్రాములకు మించిన మోతాదులో ఫ్లోరిన్ కలిసిన నీరు తాగితే ప్రజలు ఫ్లోరోసిస్ అనే భయంకరమైన వ్యాధికి గురి అవుతారు.
ఎముకల మీద కూడా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. జన సాంద్రత ఎక్కువ అవటం వల్ల పట్టణాల్లో నగరాల్లో జలకాలుష్యం మరీ ఎక్కువగా ఉంటుంది. త్రాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థలను పటిష్టం చేసుకోవాలి. నిరంతరం పెరిగే జనాభాకు అనుగుణంగా మంచినీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థల సామర్థ్యాన్ని పెంపొందించుకోవలసి ఉంది. మురుగునీరు జల వనరుల్లో కలవకుండా చూసుకోవాలి. పారిశ్రామిక వ్యర్థాలను, రసాయనాలను యథేచ్ఛగా బయటికి విడిచిపెట్టకుండా పరిశ్రమల వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నీటి కాలుష్యాన్ని నివారించగలిగితేనే మానవ జాతి మనగలుగుతుంది. మనం నీళ్లని కలుషితం చెయ్యొద్దు, చెయ్యనియ్యద్దు. మర్చిపోకండి.